వైసీపీ ప్రభుత్వం మాదిరి గాల్లో మేడలు కట్టి ప్రజల్ని మభ్యపెట్టే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు అని ఇచ్చిన మాట ప్రకారం పెన్షన్లను పెంచితే ఈ రోజు లబ్దిదారులకు అందజేస్తూ ఉన్నామని గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్రెడ్డి తెలిపారు. ప్రకాశం జిల్లా కుమ్రాల మండలంలో జూలై 1వ తేదీ పురస్కరించుకుని తెలుగుదేశం ప్రభుత్వ ఆదేశాల మేరకు సామాజిక పెన్షన్లను లబ్దిదారుల ఇండ్లకు వెళ్లి సచివాలయ ఉద్యోగులు అందజేస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 6 గంటల నుండే సచివాలయ ఉద్యోగులు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం చేపట్టగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యక్రమాల్లో పాల్గొని పెన్షన్ లబ్దిదారులకు అందజేశారు. కుమ్రాల్లో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ ముత్తముల సంజయరెడ్డి మరియు ఇతర టీడీపీ నాయకులు కుమ్రాల్లోని అనేక వీధుల్లో పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీ గిద్దలూరు శాసనసభ్యులు ముత్తముల అశోక్రెడ్డి కుమ్రాల్లో ఇస్లాంపేటలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని స్వయంగా లబ్దిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు ముత్తముల అశోక్రెడ్డి మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్లు పెంచుతున్నామని ప్రజలను మభ్యపెట్టి గాల్లో మెటలు కట్టారని మా తెలుగుదేశం ప్రభుత్వం చేసి చూపించే ప్రభుత్వమని అందుకే ఈ నెల 1వ తేదీన పెన్షన్లు అందజేస్తున్నామని అది కూడా ఏప్రిల్ నెల పెన్షన్తో కలిపి మొత్తం లబ్దిదారులకు 7,000 రూపాయలను అందజేశామన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాన్ని కూడా వేగవంతంగా అమలయ్యేదానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర కృషి చేస్తున్నారని ఆయన కొనియాడారు. మరోవైపు పెన్షన్ల పంపిణీలో ఎలాంటి గొడవలు జరగకుండా కుమ్రాల సబ్ ఇన్స్పెక్టర్ మసూదండ్రావు అన్ని గ్రామాల్లో పోలీసులను ఏర్పాటు చేసి తాను స్వయంగా తిరుగుతూ తన వంతు కృషి చేశారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, కుమరూరు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, లబ్ధిదారులు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 60 లక్షల పైచులకు పెన్షన్దారులకి ప్రభుత్వానికి ఎంత కష్టము నష్టము ఉన్నా కూడా ఇచ్చినటువంటి హామీ మేరకు ఏదైతే ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఉన్నాయో 3,000 నుంచి 4,000, దివ్యాంగులకి 3,000 నుంచి 6,000, కొంతమందికి 5,000 రూపాయల పెన్షన్ని 15,000 రూపాయలు, 5,000 రూపాయల పెన్షన్ని 10,000 రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెల్లవారుజామున 5:30 శ్రీకారం చుట్టడం జరిగింది. గిద్దలూరు నియోజకవర్గంలో ప్రొద్దున్నే నేను గిద్దలూరు పట్టణంలో తెల్లవారుజామున 6 గంటల నుంచి పెన్షన్ పంపిణీ స్టార్ట్ చేసి రాచర్ల, అర్ధవీడు, కంభం, బేస్తవారపేట, కుమరోల్లో వచ్చి ఈ పెన్షన్స్ నేను పర్యవేక్షణ చేసి నేను కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వడం జరిగింది. రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ నెల నుంచే ఏదైతే హామీ ఇస్తున్నానో పెన్షన్స్ పెంపుదల అనేటువంటిది ఏప్రిల్ నెల నుంచే ఇస్తున్నానని చెప్పినటువంటి ఈ హామీని ఈరోజు జూలై 1వ తారీఖు నాడు 4,000 రూపాయల పెన్షన్తో పాటు వాళ్ళకి 3 నెలలకి అరియర్స్ 3,000 కలిపి 7,000, అలాగే దివ్యాంగులకి 3,000 పెన్షన్ 6,000 ఇవ్వడం జరిగింది. ప్రజాప్రభుత్వం, ప్రజా సంక్షేమానికి కట్టుబడినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ఎన్డీఏ ఉమ్మడి ప్రభుత్వం. ఇదే కాకుండా రేపు మహిళలకి 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు వయసున్న మహిళలకి నెలకు 1,500 రూపాయలు అందించబోతా ఉంది. మహిళలు ఆర్టీసీ బస్సులో ఈ రాష్ట్రంలో ఎక్కడికి ప్రయాణం చేసినా వారికి ఉచిత బస్సు ప్రయాణం అందించబోతా ఉంది. రైతులకైతే సంవత్సరానికి తొలకర్లు పడ్డ వెంటనే 20,000 రూపాయలు పెట్టుబడి సహాయనిధి, తల్లికి వందనం కార్యక్రమం ద్వారా చదువుకునే పిల్లలు ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 15,000 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం, సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లని ఉచితంగా ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని. ఎన్నికల హామీ అంటే ఇవి ఉత్తమ మాటలు కాదు, వీటి కట్టుబడి పనిచేసేవాళ్లమని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు నిరూపించారు.